ఏలూరు జిల్లా పోలవరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలవరం మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆదివారం చేతులకు తాళ్లు కట్టుకుని న్యాయానికి సంకెళ్ళు అనే వినూత్న కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామంలో టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ ఇళ్ల సత్యనారాయణ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బా రాంబాబు ఆధ్వర్యంలో న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్ళ బాబుతో మేము చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. విధమైన ఆధారాలు లేకుండా అరెస్టు చేసి 37 రోజులుగా నిర్దోషిని నిర్బంధించి వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక ఆనందం పొందుతున్నారని గుబ్బా రాంబాబు విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ దాసరి రవికుమార్, కట్టవ వెంకటేష్, ఇళ్ల చిన్న సత్యనారాయణ, బొమ్మ చిన్న కామరాజు, చిక్కాల వెంకటేష్, దాసరి శ్రీనివాస్, మణికంఠ, ఇళ్ల సాయిబాబు, మైనం రాంబాబు, ఆసిపోయిన రామకృష్ణ, ఆశపోయిన రమేష్, అసుసుబోయిన సత్యనారాయణ, మైనం రాంబాబు, జొన్నాడ సుబ్బారావు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు.